హాయ్ హలో వెల్కమ్, నేను మీ సంజయ్. బెంగళూరు రేవుపాటి వ్యవహారంలో ఇరుక్కున్న నటి హేమపై షాకింగ్ కామెంట్ చేసింది వివాదాస్పద నటి కరాటి కళ్యాణి. రేవుపాటిలో పాల్గొన్న వారిని కర్ర పట్టుకుని రేవు పెట్టేయాలని హేమని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయబోతున్నట్లు చెప్పింది కరాటి కళ్యాణి. నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా మాట్లాడుతున్నా. తప్పు చేస్తే శిక్ష వేయాలి, ఆడైనా మగైనా, తప్పు తప్పే. ఈ రేవు పార్టీలు చేసేవారని రేవు పెట్టాలి, కర్ర పెట్టి చిత కొట్టాలి. విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగిస్తూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. 50 నుండి 60 లక్షలు ఖర్చు పెట్టి రేవ్ పార్టీలు ఏంటండి? అంతకీ ఎంజాయ్ చేయాలంటే ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు కదా. తాగడం తోగడం ఇవేం పార్టీలు? కల్చర్ మొత్తాన్ని నాశనం చేస్తున్నారు. ఏది జరిగినా ఇండస్ట్రీ మొత్తం ఇంతే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు జరిగినా అందరూ తప్పు చేశారనే అంటారు. నాకు అసలు తాగుడు అలవాటే లేదు. నాలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు, కానీ తాగుబోతు పాత్రలు వేస్తుంటాం కదా, అందుకే మాపై ముద్ర వేస్తుంటారు. ఇండస్ట్రీ వాళ్ళంటే ముందే ముద్ర వేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈమె దొరికింది. ఆమెతో పాటు చిన్న చిన్న ఆర్టిస్టులు ఎవరెవరో ఉన్నారు. శ్రీకాంత్ గారు, జానీ మాస్టర్, హేమలు ఈ రేవ్ పార్టీలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ శ్రీకాంత్ గారు, జానీ మాస్టర్ తమకి సంబంధం లేదని ఖండించారు. హేమ మాత్రమే ఉంది, మిగిలిన ఇద్దరు లేరు. హేమ తనంతటి తానే బుక్ అయిపోయింది. ఆమె నోరు సరిగ్గా ఉండదు కదా, తన కోపమే తన శత్రువు అన్నట్లుగా తన వెకిలి చేష్టలతో అడ్డంగా బుక్ అయిపోయింది. ఆమెను చూస్తుంటే జాలేస్తోంది. అయ్యో హేమక్క ఇలా అయిపోయింది అని జాలేస్తోంది. ఒక ఆడపిల్ల మంచిగా ఉండాలని ఆమె కోరుకున్నట్లుగానే నేను కోరుకుంటున్నా. టెస్ట్లతో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా రాకూడదనే కోరుకుంటున్నా. ఆమెకి మంచి జరగాలని కోరుకుంటున్నా. తప్పు చేసినందుకు ఇండస్ట్రీ పరంగా శిక్ష అయితే ఉంటుంది. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. కాబట్టి హేమని ఇండస్ట్రీ నుంచి సస్పెండ్ చేస్తారు, అది మాత్రం నేను బల్లగుద్ది చెప్పగలను. రేవ్ పార్టీ అంటేనే చాలా వరస్ట్ కల్చర్. అక్కడ తాగి తూలి ఏమేమి చేసుకుంటారో కూడా చెప్పుకోలేం. హైదరాబాద్ లో కట్టడి చేశారు కాబట్టి బెంగళూరు పోయింది, అక్కడ పోలీసులకు దొరికిపోయింది. హేమ చేసిందే తప్పుడు పని. తప్పుడు పని చేసి దొరికిపోయింది కాకుండా బుకాయిస్తోంది. ఏదో వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళాను అంటే అయిపోయేది, కానీ అడ్డంగా దొరికిపోయి బుకాయిస్తోంది. నేను ఇక్కడే ఉన్నాను, ఇది మా ఫామ్ హౌస్ అని అంటోంది. ఆమెకి ఫామ్ హౌస్ ఎక్కడుంది? ఫామ్ హౌస్ ఉంటే భరత్ ఉంటాడు కదా, అతనేడి. పోలీసుల్ని తప్పుద్రోవ పట్టించావు, మీడియాని తప్పుద్రోవ పట్టించావు. ఇది ఇంకా పెద్ద తప్పు, ఇది మరో కేసు అవుతుంది. నీ గొయ్యి నువ్వు తీసుకుంటున్నావు. హేమ చాలా రాంగ్ చేస్తోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఆమె మెంబర్ కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. రేవ్ పార్టీతో డ్రగ్స్ తీసుకుంటూ దొరికింది కాబట్టి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. నేను పేకాట ఆడి దొరికానని అన్నది. ఇప్పుడు హేమ అంతకంటే పెద్ద తప్పు చేసి దొరికిపోయింది అంటూ నటి హేమపై ఓ రేంజ్లో ఫైర్ అయింది కరాటి కళ్యాణి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.